బోనరా రండి పాటల వేడుక చూద్దాం ఈవెంట్కి వచ్చేసిన అతిథులందరికీ అండ్ అలాగే సెలబ్రిటీస్ అందరికీ అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు జరుగుతుంది ఈ వేడుక ఎప్పుడు జరుగుతుంది వేడుక అని అండ్ వేడుక టైం వచ్చేసింది అద్భుతమైన జోడీ క్యూట్ జోడీ మన ముందుకి ఇంకా కొన్ని రోజుల్లో రాబోతున్నాయి అండ్ పాటలు చూసాం మూడు పాటలు రిలీజ్ అయ్యాయి ఆన్లైన్లో ఈ సినిమా టీజర్ ఒకసారి చూసి మళ్ళీ ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుతుంది ఓకేనా yes. అక్కినేని ఫ్యాన్స్ అందరూ గర్వంగా ఒక్కసారి తొడగొడతారు ఇది చెప్తే ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే yes కొద్ది రోజుల్లోనే 2.5 మిలియన్ వ్యూస్ 2.5 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ లో రీచ్ ఉందంటే 3 ఓకే ఓకే 3 మిలియన్ వ్యూస్ 3 మిలియన్ వావ్ ఇప్పుడైతే పాటల్లోకి వెళ్ళిపోదాం ఒక్కసారి రారండోయ్ వేడుక చూద్దాం టైటిల్ ట్రాక్ ని చూద్దాం నాగ చైతన్య గారు ప్రతి సినిమా ద్వారా కొత్త లుక్ కొత్త ప్రయత్నం కొత్త నటనతో మనల్ని అలరిస్తున్నారు అండ్ అలాగే అఖిల్ గారు కూడా అలానే చేస్తారు బ్యూటిఫుల్ సాంగ్ ఇంకోటి మనం యూట్యూబ్ లో చూసాం ఆన్లైన్ లో చూసాం ఇప్పుడు ఆ అందమైన పాట రాసింది ది సూపర్ సెన్సేషనల్ yes సూపర్ సెన్సేషనల్ శ్రీమణి గారు వావ్ సూపర్ వండర్ఫుల్ వండర్ఫుల్ విజువల్స్ గ్రేట్ మ్యూజిక్ బై డిఎస్పి గారు అండ్ సమ్ అమేజింగ్ సాహిత్యం బై శ్రీమణి గారు సో ఇప్పుడు ఈ పాటని పాడింది కపిల్ గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి ఈ అద్భుతమైన పాటని పర్ఫామ్ చేయబోతున్నారు పాటతో గట్టిగా చెప్పడతా లెట్స్ వెల్కమ్ హిమ్ ఆలస్యమనేలా నీ వెంటే నేనుంటే బాగుందే చాలా నీ నీడకు పేరుంటే నాదేలా రెడీగా ఉండండి ఇప్పుడు నాగ చైతన్య గారు స్వయాన వచ్చి ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరం అని చెప్తున్నారు ఏవి ప్లీజ్ ట్రైలర్ లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఎవరు వస్తున్నారో మీరే చూడండి లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్ The team of Raar and Doi Veduka Chuddam along with the guests. And Nijamaina Veduka ippudu start avutundi. Sampath garu. ఇన్స్పిరేషన్ చాలా మందికి రోల్ మోడల్ మా నాగార్జున గారితో పాటు అమలా గారు కూడా వచ్చేసారు వెల్కమ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతంగా పాటలు ఉండడానికి కారణం డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారు
బట్ బికాజ్ ఆఫ్ హిస్ కమిట్మెంట్స్ యా రాలేకపోయారు కానీ మనందరికీ ఒక మెసేజ్ పంపారు ఒక వీడియో ద్వారా సో అండ్ పైగా ఆయన పాటలు వింటాము అయితే ఇప్పుడు మాటల రూపంలో విందామా ఒకసారి yes dsp గారు ఆన్ ది స్క్రీన్ ప్లీజ్ ఈ వేడుకని నేను మాత్రం ఈ రోజు చూడలేకపోతున్నాను I'm so sorry and I'm missing the whole beautiful event endukante I'm on my way to australia for my concerts for my tour actually ఇంకో రోజు చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానన్నమాట అందరితో ఈ ఆనందం పంచుకోవాలని చెప్పి బట్ అన్ఫార్చునేట్ గా ఈ రోజు జరుగుతుంది అండ్ టుడే ఐ యామ్ ట్రావెలింగ్ బట్ ఐ రియలీ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అట్ ది ఈవెంట్ రారండు ఈ వేడుక చూద్దాం ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చాలా మంచి విషయాలు చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నాగార్జున గారు ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ నాగార్జున గారు అండ్ నాగ్ సార్ యువర్ సచ్ ఎ స్వీట్ సచ్ ఎ హంబుల్ అండ్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ లవ్లీ మెమరీస్ రారండోయ్ పాటలు వేడుక చూద్దాం అనండి వచ్చేసింది ఆ పాట రారండోయ్ పాటలు వేడుక చూద్దాం అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఈ క్యారెక్టర్ నాకు దొరికింది బ్రహ్మరంభ అనే క్యారెక్టర్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ థింగ్ దట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ టు మీ సో మై ఫస్ట్ బిగ్గెస్ట్ థ్యాంక్ యూ గోస్ టు కళ్యాణ్ ద డైరెక్టర్ నన్ను బ్రహ్మరంభలాగా చూసినందుకు ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ముందు ప్లే చేయలేదు సో ఒక విలేజ్ క్యారెక్టర్ నేను క్యారీ చేయలేకపోతున్నా లేదా అంటే that thought could have been with him but you believed in me and I trust chesi ee character ichinanduku chaala 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 thank you and the same goes to Nag sir and Annapurna studios for believing in me chaala konni you know very few characters are written that you will remember for life and I think this is a character that people will remember for life so na adrishtam that nag dorkindi working with che and fourth song takita takajam release avutundi sampath garu if you say launch takita takajam paatalu vediga chuddam launch lyricist manato paatu unnaru shri baskar batla garu sir oka sari stage meeku ravalsindiga korukuntam along with chilapati raj garu అండ్ అంతేకాకుండా ఇంత చక్కగా మనకి ప్రతి ఫ్రేమ్ కనిపిస్తుందంటే ఆర్ట్ డైరెక్టర్ చేసే పని ఎంతో ఉంటుందండి సో మరి దీనికి ఎంతో చక్కటి కృషితో పనిచేసి ఎంతో చక్కటి ఫ్రేమ్స్ మనందరికీ అందించి ఎంతో చక్కగా ఫ్రేమ్స్ని సెట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ ఎందుకంటే మా అమ్మాయిలంతే అంత కోపం మీకు ఏ అండి ఏ సింపుల్ గా చెప్పేస్తారు నిజంగా మనశ్శాంతికి హానికరం కదా సార్ సింపుల్ గా చెప్పలేదు 5 నిమిషాలు పాటలో చెప్పాను ఇందులో సో ఒక్కసారి వీడియో చూద్దాం బ్రేకప్ సాంగ్ ప్లీజ్ లేట్ చేయకుండా Let's call on stage the cast and crew of Rarandoi Veduka Chuddam. Sampath Garu, Kalyan Krishna Garu. Requesting everyone, the cast and crew, and all the guests also. Bhaskar Batla Garu, Srimani Garu. Simha Garu. Simha Garu, singers. Dhanunjay Garu, everyone. Chilpat Rao Garu. Sir, so Rarandoi Veduka Chuddam lo. Mari ee Veduka ki. Nizanga inta adbhutanga raavadaniki kaarukulaina prati okkaru Vedik meeda undalsindiga korukuntunnam. Yes, and along with them, let's invite the beautiful... Rakul garu on stage along with Naga Chaitanya garu along with Nagarjuna garu Nagarjuna garu again Amala garu Rarando ee veduka chuddam paatala vedukonu meeru chusaru ippudu varaku so dinni NTV TV 9 Zee cinemalu Vanita TV alage ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ లో కూడా లైవ్ లో చూస్తున్నారు నీర్జ కోన గారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సీత చెయ్యి పట్ట వచ్చి మారమయ్య సో ఇప్పుడు జూక్ బాక్స్ రిలీజ్ అన్నమాట నాగార్జున గారు చేతుల మీదుగా జూక్ బాక్స్ రిలీజ్ So the jukebox is released and we're online lo ee paatalu vinachu and the audio is out on Aditya Music and ipudaithe munduga Kalyan Krishna garu sir koncham screen sir koncham sir Thank you.
మొదటి సీడీని నాగార్జున గారు నాగచైతన్య గారికి అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. రారండో ఈ వేడుక చూద్దాం. పాటల వేడుక ఆడియో సీడీని నాగార్జున గారు ఆవిష్కరించి చైతన్యకి అందించడం జరిగింది. నేను ఏం చెప్తే అది ఎలా చెప్తే అది అది పాసిబుల్లో కాదో ఒకసారి నాకు తెలిసేది కాదు. అంత క్రౌడ్లో అంత తక్కువ టైంలో చేయడం అనేది కష్టమైపించేది. బట్ దానికి చెప్తే తను ఎలా కష్టపడ్డాడో నాకు తెలీదు. మేము అనుకున్న టైంలో చేయగలిగాం. థ్యాంక్ యూ విసు. చైతన్య, ఈ ట్రావెల్లో చేయని ఫ్యాన్స్ అంతా చే బంగారం అంటారు, నేను చాలాసార్లు విన్నా అది. మీరందరూ అలా ఎందుకంటారో నాకు ఈ సినిమా చేసినప్పుడు తెలిసింది. నిజంగా చే బంగారమే. వైట్ పేపర్ లాంటివాడు, తనకి నచ్చినట్టు ఇమీడియట్గా ఫేస్ మీద తెలిసిపోతుంది. హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాడు, నచ్చకపోతే నచ్చినట్టు ఉంటాడు, కోపం వస్తే కోపం వచ్చినట్టు. వైట్ పేపర్ తన ఫేస్ చూస్తే నాకు చాలా క్లియర్గా ఉండేది తనకి నచ్చిందా లేదా, కంఫర్ట్గా ఉన్నాడా లేదా అని. అలాగే తను చేసిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ట్రావెల్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, మా బ్రహ్మరాంబ. చాలా వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ని, చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని, అంటే మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకుతనం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అనుకున్నట్టు పోర్ట్రేట్ చేసి ముందుకు తీసుకురావడానికి తను రకుల్ కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు నాగార్జున గారు నాగచైతన్య గారు మాట్లాడతారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న భయం వేసింది, నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక సినిమా చేస్తున్నాను, ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. కమర్షియల్ సినిమా చేసేటప్పుడు ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగిపోతాయి, కానీ కళ్యాణ్ నాకు దారి చూపించాడు, ధైర్యం ఇచ్చాడు. థ్యాంక్ యూ కళ్యాణ్, ఇప్పుడు ఇది నా కంఫర్ట్ జోన్ అయిపోయింది నీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ హీరోయిన్ రకుల్. నిజంగా సినిమా చూశాక ఇంకా బ్రహ్మరంభ క్యారెక్టర్ నో వన్ ఎల్స్ కుడ్ హావ్ డన్ ఇట్. యువ్ డన్ అన్ ఆసమ్ జాబ్. అండ్ సోగ్గాడెలో మీరు బంగారాజ్ క్యారెక్టర్ ఎంత ప్రేమించారో ఈ సినిమాలో బ్రహ్మరంభ క్యారెక్టర్ కూడా అంతే ప్రేమిస్తారు. అండ్ ద హీరో ఆఫ్ ద డే టుడే దేవి. దేవి సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాదు, బట్ ఆల్సో హీ వాజ్ మచ్ మోర్ దెన్ దాట్. సినిమా ఒక 75% అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్కి వచ్చి సినిమా చూసి రెండు మూడు ప్రీ క్లైమాక్స్ సీన్లు ఉన్నాయి, క్రూషియల్ సీన్స్, ఇంకా షూట్ చేయాల్సినవి. ఆ సీన్స్కి ఆర్ఆర్ ఎలా ఇస్తాడో నాకు ముందే చెప్పాడు. సో ఆ ఇన్పుట్ వల్ల నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా హెల్ప్ అయింది. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ దేవి ఫర్ హిస్ సపోర్ట్. అండ్ ఆఫ్ కోర్స్ అకినేని మన సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ దేవి ఆల్బమ్స్ నుంచే. సో థ్యాంక్ యూ సో మచ్ దేవి, ఇంకో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చినందుకు. ఈ రారండో వేడుక చూద్దాం బ్లాక్ బస్టర్ అంటాకి కారణం చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటిగా నేను చెప్పాల్సింది దేవిశ్రీ. దేవిశ్రీ గురించి చెప్పాలి, ఆయన ఇక్కడ లేరు, ఆస్ట్రేలియాలో ఏదో రాక్ షోస్కి వెళ్ళారన్నారు. నాకు దేవిశ్రీ ఎప్పుడు అంటూ ఉంటాడు ఆయన కెరియర్ స్టార్ట్ అయింది మన్మధుడితో అని, మన్మధుడు సినిమాతో అని. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా చాలా చాలా మంచి పాటలు ఇచ్చారు. కళ్యాణ్ కృష్ణకి మంచి బాగా చాలా బాగా రాస్తాడు, క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తాడు. అండ్ నాకు బంగారరాజు క్యారెక్టర్ ఇచ్చినట్టే ఈ సినిమాలో ఇందా చైతన్య అన్నట్టు బ్రహ్మరాంబ క్యారెక్టరు చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు. అలాగే చైతన్య క్యారెక్టర్ శివ క్యారెక్టర్ కూడా ఒక ఆల్రౌండ్ క్యారెక్టర్గా చేసి చాలా చాలా బాగా రాశాడు కళ్యాణ్ కృష్ణ. ఆల్ టెక్నీషియన్స్ అందరూ, మై టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, చలపతిరావు గారు అందరూ ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది ఉన్నారు, అందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో బ్రహ్మరాంబ గురించి చెప్తాను. మా డోల్ రాణి బ్రహ్మరాంబ
నిజంగా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి భ్రమరాంబని మీరు ఇప్పటి వరకు ఒక గ్లామరస్ అండ్ మోడర్న్గా చూశారు. ఈ సినిమాలో ఒక చక్కటి పల్లెటూరు పిల్లలాగా హాఫ్ సారీస్ వేసుకుని, నాకు తెలిసి ఇప్పుడు ఈ డ్రెస్సులు కానీ హాఫ్ సారీస్ కానీ ఈ సినిమా తర్వాత ఒక పెద్ద ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోతాయి. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా చాలా బాగా చేసింది భ్రమరాంబ. కొడుకు గురించి తండ్రి ఎక్కువ పొగడకూడదు, మరి ఎలా? అందుకనే నేను ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, తండ్రిని కాదు. ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, నా హీరో సూపర్ హీరో, హీరో ఇస్ సూపర్, చాలా చాలా బాగా చేశాడు. మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా బటన్లు తెగాలనుకుంటున్నారో ఎలా, నేను అప్పుడు హలో హలో బ్రదర్ సినిమాలో ఎలా ఓపెన్ అప్ అయిపోయానో అలా ఆల్రౌండ్గా కంప్లీట్గా చేశాడు నాగ చైతన్య. అండ్ మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఒక కొత్త నాగ చైతన్య చూస్తారు, అతనిలో అతనితో ప్రేమలో పడిపోతారు. మై హీరో సూపర్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, వస్తున్నాము, మళ్ళీ కొడుతున్నాము, ఇది ఫిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, it's me Purna. Please subscribe.